వైఎస్సార్ జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పాలకులు అధికారులు పట్టించుకోవడం లేదు. పారిశుద్ధ్య వాహనాలు నిర్వహణ లేక మూలనపడ్డాయి. వాహనాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. వాహనాలు తక్కువగా ఉండడంతో చెత్తను తరలించడం కష్టతరంగా మారిందని కార్మికులు వాపోయారు. విధి నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు బద్వేలు మున్సిపాలిటీలో ఇంటింటి చెత్త సేకరణకు సంబంధించినటువంటి వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందింది. ఈరోజు 25,000 ఇళ్లకు సంబంధించినటువంటి చెత్తని ఈరోజు పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు ఊరవతలకు తరలించడానికి కేవలం 6 ట్రాక్టర్లు మాత్రమే మున్సిపాలిటీలో ఉన్నాయి. అట్లాగే ఒక మినీ కంపాక్టర్, ఒక పెద్ద కంపాక్టర్ మాత్రమే మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈరోజు పనిచేస్తున్నటువంటి ట్రాక్టర్లను సైతం వస్తున్నటువంటి రిపేర్లని ఎక్కువటువంటి అధికారులు కానీ పాలకులు కానీ వాటిని సకాలంలో చేర్చుంచకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిపైన పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు అనేక పర్యాయాలు పాలక వర్గం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వాటిని తగినంత శ్రద్ధ పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కమిషనర్ వచ్చినా గానీ మాకు గుర్తింపు ఈని పారం కానీ గుర్తింపు, బాత్రూమ్ పోవాలన్నా పాసుకు పోవాలన్నా కానీ మాకేం సౌకర్యం లేదు. కానీ తక్షణమే మాకు అట్ట సౌకర్యాలన్నీ కావాలని మేము కోరుతున్నాము. గవర్నమెంట్ నుంచి మాకు 16 రోజుల సమయకాల జీతం రావాలి. అలాగే 2 నెలది అలవెన్స్ బకాయి ఉంది. కమిషనర్ గారికి లెటర్ పెట్టినా ఆయన ఏం పట్టించుకోవట్లేదు. మీ ఎలక్షన్లో మేము 20 రోజులు డ్యూటీ చేశాము. 20 రోజులు డ్యూటీ చేసినా కూడా మాకు సెలవు దినాలుగా గుర్తించి ఆయన జీతం చేయమని అడిగినా లెటర్ పెట్టినా కూడా పట్టించుకోవట్లేదు. రాత్రి అనగా పగులు అనగా 24 గంటలు డ్యూటీ చేయించారు. కానీ చేయించినా కూడా ఈయన ఒకరోజు సెలవు మాత్రమే ప్రకటిస్తాను, జీతం అయితే చేయను అంటున్నాడు.